తమిళనాడులోని బంగారు దుకాణాల్లో వరుస చోరీలు కలకలం రేపాయి. టీనగర్లోని బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణంలో చొరబడిన దొంగలు ఏకంగా 6.5 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇటు కోయంబత్తూరులోని గాంధీపురంలో ఉన్న జోస్ అలుకాస్ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చొరబడిన దుండగుడు షోరూం వెనక వైపున డ్రిల్లింగ్ చేసి లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత 4 ఫ్లోర్లలో ఉన్న షోరూమ్ ను బాగా పరిశీలించి ఖరీదైన వజ్రాభరణాలను సంచిలో సర్దుకుని వెళ్లిపోయాడు. ఇదంతా షాప్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఉదయం షోరూమ్ తెరిచిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 25 కిలోల నగలు మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేలి ముద్రలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగతనం చేసింది ఒక్కడేనని గుర్తించారు. గతంలో షోరూమ్ లో పనిచేసిన వ్యక్తి కాని, షోరూమ్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి కాని ఈ చోరీకి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. 5 ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు.